అనే పరిస్థితిలోకి వస్తుంది పెద్దల పిల్లలు కూడా. జగన్ మార్గ విప్లవాలన్నీ కూడా కొనసాగుతాయి ఫ్యాన్ మీద రెండు ఓట్లు పడితే. లేదంటే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం రద్దు, గవర్నమెంట్ బడులు రూపురేఖలు మార్చే నాడు నేడు కార్యక్రమం రద్దు, బడి పిల్లలకు రోజుకొక మెనూతో ఇచ్చే గోరు ముద్ద కార్యక్రమం రద్దు, బడి తెరిచే టయానికి ఆ పిల్లల చేతుల్లో విద్యా కానుక రద్దు, 6వ తరగతి పిల్లలకు నుంచి డిజిటల్ బోధన, పిల్లల చేతుల్లో 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్స్, ఇవన్నీ కూడా కత్తిరింపులు, ముగింపు. పెద్ద చదువులకు 100% ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తా ఉన్నా మీ బిడ్డ పాలనలో జరుగుతూ ఉన్న విద్యా దీవెన వసతి దీవెన కార్యక్రమాలు ఇక కత్తిరింపులు, ముగింపు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. పొరపాటు జరిగింది అనంటే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. చంద్రముఖి నిద్ర లేచి మీ పిల్లల చదువులు, మీ పిల్లల బడులు అన్నీ కూడా లకలక లకలక అడ్డు, అన్నీ కూడా ముగింపే. ఫ్యాన్కు ఓటు వేస్తేనే గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్, ఫ్యాన్కు ఓటు వేస్తేనే గ్రామాల్లోనే ఫ్యామిలీ డాక్టర్, ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఇంటికే ఆరోగ్య సురక్ష, ఇంటి వద్దనే టెస్టులు, ఇంటి గ్రామంలోనే మందులు. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మా రూపురేఖలు మారుస్తూ నాడు నేడు 25 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీయే కాదు, ఆపరేషన్ అయిన తర్వాత కూడా పేదవాడు ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసర. కొత్తగా పడతా ఉన్న 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వంటి ప్రతి పేదవాడికి, ప్రతి మనిషికి బతికించే జగన్ మార్కు వైద్య విప్లవాలన్నీ కూడా ఫ్యాన్ మీద 2 ఓట్లు పడితే అన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. వదల బొమ్మాలి వదల అంటుంది. పేదవాడు అప్పులు పాలై వైద్యం అందని పరిస్థితిలోకి ఆ పేదవాడిని తీసుకొని పోతుంది ఈ చంద్రముఖి. ఫ్యాన్కు ఓటు వేస్తేనే అక్క చెల్లెమ్మల రాజ్యం, ఫ్యాన్కు ఓటు వేస్తేనే పిల్లల్ని బడికి పంపే తల్లులకు అమ్మఒడి అనే పథకం, ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఆ పిల్లల చదువులకు, ఆ పిల్లల పిల్లల చదువులకు ఆ తల్లి ఇబ్బంది పడుకోకుండా విద్యా దీవెన వసతి దీవెన. ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఆ అక్క చెల్లెమ్మలకు ఆ ఆసరా ఇచ్చిన చేతితో 0 వడ్డీ అనే కార్యక్రమం, ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఓ చేయూత కొనసాగింపు, ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఓ కాపు నేస్తం కొనసాగింపు, ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఓ ఈబీసీ నేస్తం కొనసాగింపు, ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఓ వైఎస్ఆర్ జగనన్న కాలనీలు, అందులో 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ళు అన్నీ కూడా వేగంగా అడుగులు ముందుకు. ఫ్యాన్కు ఓటు వేస్తేనే నామినేటెడ్ పదవుల్లో నా అక్క చెల్లెమ్మలకు అగ్రతాంబూలం ఇస్తూ 50% రిజర్వేషన్లతో నామినేషన్లో ఉన్న పనులు, నామినేషన్లో ఉన్న పదవులు అన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలకిచ్చే